హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. సో ప్రతిరోజు మనం అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అన్ని ఒక దగ్గర చేసి మన ఛానల్ ద్వారా అయితే అందించడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ని అయితే ఫాలో అవుతున్నారు, కానీ వీడియోస్ని అయితే లైక్ చేయట్లేదు. సో కంపల్సరీ వీడియోస్ని అయితే లైక్ చేయండి. సో డైలీ మేమైతే ఒక 2 to 3 hours వర్క్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు ఇచ్చేటువంటి లైక్స్ వల్ల నాకు చాలా మోటివేషన్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటుంది. సో ఇది చాలామందికి యూస్ఫుల్ ఉండే ఇన్ఫర్మేషన్, కనుక ఖచ్చితంగా వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. మన ఛానల్ నుంచి మీకు మంచి అప్డేట్స్ వస్తాయి. మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ కండి. దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫేర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అనేవి షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఏదో ఒక్కొక్కరు అయితే కంపల్సరీ జాయిన్ కండి. సో ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ అయితే చూద్దాం. మనం ఫస్ట్ అప్డేట్ కనుక ఇక్కడ చూసుకుంటే, సో నిరుద్యోగ భృతిని మరిచిన సర్కార్ అంటే ఒక న్యూస్ అయితే చూడవచ్చు. సో నిన్న మనకు తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ అయితే పెట్టడం జరిగింది. సో దానిలో మనకు నిరుద్యోగ భృతి గురించి ఎటువంటి ప్రస్తావన అయితే రాలేదు. సో ఇక్కడ న్యూస్ అయితే చూడవచ్చు, బడ్జెట్లో నిధుల కేటాయింపు లేదు, 3 ఏళ్లుగా యువత ఎదురుచూపు, ఆర్భాటంగా ప్రకటనలు తప్ప అమలు కాని వైనమంటే ఒక న్యూస్ ఇక్కడ మనం చూడవచ్చు. అయితే మనకు నిన్న కేసీఆర్ గారు కూడా అసెంబ్లీలో ఈ విధంగా అయితే చెప్పడం జరిగింది. నిరుద్యోగ భృతి హామీ అమలుపై ఏం చేయాలో ఆలోచిస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. కరోనా వల్ల ఉద్యోగులకు జీతాలే ఇవ్వలేకపోయాం. సో నిరుద్యోగ భృతి ఇవ్వడానికి ఏం చేయాలని చెప్పేసి అంటే విధి విధానాలు ఖరారు చేస్తున్నట్లు నేనైతే చెప్పడం జరిగింది. అయితే మనకు 2 months back దీని మీద నిరుద్యోగులకు తీపి కబురు అంటూ మనకు కేటీఆర్ గారు కూడా ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. అతి త్వరలోనే నిరుద్యోగ భృతి అమలవుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిపైన ప్రకటిస్తారని చెప్పేసి మనకు మంత్రి కేటీఆర్ గారు అయితే 2 నెలల కింద ఆర్భాటంగా దీని గురించి అయితే ఒక ప్రకటన చేయడం జరిగింది. సో ఈ ప్రకటనలు తప్ప దీనికి సంబంధించి ఎటువంటి అమలు లేదంటూ ఇక్కడ ఒక న్యూస్ అయితే మనం చూడవచ్చు. సో దీని గురించి అయితే చాలామంది నిరుద్యోగులు అయితే ఎదురు చూస్తున్నట్లు ఇక్కడ మనకు ఒక న్యూస్ అయితే ఇక్కడ ప్రచురించారు. అండ్ నిరుద్యోగ భృతి అండ్ నెక్స్ట్ పిఆర్సీ గురించి కూడా మనకు బడ్జెట్లో ఎటువంటి ప్రస్తావన అయితే రాలేదు. నిన్న మనకి ఏదైతే తెలంగాణ బడ్జెట్లో పిఆర్సీ గురించి కావచ్చు, నిరుద్యోగ భృతి గురించి ఎటువంటి ప్రస్తావన లేదు. అంటే ఈ సంవత్సరం కూడా మనకు నిరుద్యోగ భృతి అనేది ఉండే ఛాన్స్ అయితే కనబడట్లేదు. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎన్సిఎల్ గ్రూప్ నుంచి ఒక ఉచిత శిక్షణకు సంబంధించి ఒక ప్రకటన అయితే రావడం జరిగింది. ఇక్కడ మనం ఇన్ఫర్మేషన్ కనుక చూసుకుంటే ఎన్సిఎల్ గ్రూప్ యొక్క ప్రధాన సంస్థ అయినటువంటి ఎన్సిఎల్ ఇండస్ట్రీ లిమిటెడ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో 2 నెలల పాటు ఉచిత శిక్షణ కొరకు ఆసక్తికర మరియు అర్హత గల అభ్యర్థులు ఉండి ప్రవేశాలు కోరుతున్నట్లు ఒక పేపర్ ప్రకటన అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కోర్స్ పేరు ఏంటంటే మనకు సర్టిఫికేట్ కోర్స్ ఇన్ రెడిమిక్స్ కాంక్రీట్ ఆపరేషన్ అని చెప్పేసి ఒక కోర్స్ అయితే వీళ్ళిస్తున్నారు 2 months. సో దీనికి సంబంధించి శిక్షణ కోసం 2 నెలల్లో నెలకు 7800 వృత్తి, అదేవిధంగా ఉచిత బ్యాచులర్ వసతి సౌకర్యం కూడా ఉంటుంది, అదేవిధంగా భోజన సదుపాయం ఉంటుందని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. అర్హత వచ్చేసి 8వ తరగతి చదివినటువంటి అభ్యర్థులు, ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రాథమిక గణాంకాలు చేయగలిగి ఉండాలని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ఈ ఎంపిక విధానం ఉంటుంది, అంటే వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా. అండ్ నెక్స్ట్ వయసు వచ్చేసి 18 నుంచి 20 సంవత్సరాలు కలిగి ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది. కేవలం 30 మందిని మాత్రమే తీసుకుంటారంట. దీనికి సంబంధించి మనకు ఇక్కడ చౌటుప్పల్ మండలం, భువనగిరి జిల్లా మరియు తెలంగాణ మరియు సంస్థ యొక్క వివిధ కనెక్టివిటీ సైట్స్ నందు ఇది ఇచ్చారని చెప్పేసి ఇక్కడ మనకు పేర్కొన్నారు. అండ్ దీనికి సంబంధించి ఇంకా డేట్స్ కనుక చూసుకుంటే ఈ మంత్ 22 నుంచి 27 వరకు మీరు దీనికైతే మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల మధ్య ఈ స్క్రీనింగ్ కొరకు ఈ క్రింది అడ్రస్ను అయితే సంప్రదించగలని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్స్ ఇచ్చారు ఇక్కడ. సో వీటికి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్స్ కాల్ చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి. సో వాళ్ళు అయితే మీకు చెప్తారు. అండ్ నెక్స్ట్ ఇంకొక ప్రైవేట్ జాబ్ నోటిఫికేషన్ కనుక చూసుకుంటే మనకు ఎస్ఆర్ ల్యాబొరేటరీస్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీనిలో మనకు చాలా వేకెన్సీస్ ఉన్నాయి, కొన్ని ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, కొన్ని 0 to 2, 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉన్నాయి. దీనిలో మనకు ఇక్కడ కెమిస్ట్రీ కావచ్చు, హెల్పర్ కావచ్చు, ఇన్ఛార్జ్, మేనేజర్, ఈ విధంగా అయితే పోస్టులు ఉన్నాయి. సో దీనిలో ఇక్కడ కెమిస్ట్రీకి సంబంధించి మనకు 0 to 2 years ఎక్స్పీరియన్స్, 0 to 3 years ఎక్స్పీరియన్స్, 2 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. బీఎస్సీ అండ్ ఎంఎస్సీ బీఫార్మసీ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. హెల్పర్ వచ్చేసి ఎస్ఎస్సీ ఇంటర్ తోటి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ 0-3 ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటిది ఫిట్టర్ కావచ్చు, వీరికి ఐటీఐ అనేటువంటి క్వాలిఫికేషన్ ఉండాలి, దీన్ని కూడా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో దీనికి ఏమైనా మీకు ఇంకేమైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే వాళ్ళ యొక్క నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది, రెజ్యూమ్కు సంబంధించేవన్నీ. సో ఒకసారి అయితే ఈ నెంబర్ కాల్ చేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే, అర్హత ఉంటే వాటికైతే అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి కనుక చూసుకుంటే మనకు జగిత్యాల జిల్లాలో నిరుద్యోగుల శుభవార్త అంటే ఒక న్యూస్ చూడవచ్చు. వే టు ఎస్ఎంఎస్లో ఈ న్యూస్ అయితే రావడం జరిగింది. సో అక్కడైతే ఈ నెల 21న హైదరాబాద్ టైమ్స్ ప్రో సంస్థ ఆధ్వర్యంలో మనకు జాబ్ మేళా అనేటువంటి కండక్ట్ చేస్తున్నారంటే ఇక్కడ మీరు చూడవచ్చు. సో ఇక్కడ ఎక్కడంటే దానికి సంబంధించి మీరు ప్లేస్ కనుక చూసుకుంటే జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి స్థానిక నలంద డిగ్రీ కళాశాలలో సో ఈ నెల 21న జాబ్ మేళా అయితే కండక్ట్ చేస్తున్నారు. 25 ఏళ్ళ లోపు డిగ్రీ పూర్తి చేసినటువంటి యువత
అర్హులను వివరించాలని చెప్పేసి అయితే ఇక్కడ వివరించారు. సో అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఆ డిస్ట్రిక్ట్ సంబంధించిన అభ్యర్థులు ఒకసారి ఈ కళాశాలకు వెళ్ళి మీరు దీని గురించి అయితే తెలుసుకోండి. అంటే ఇక్కడ క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. సో మీరు ఆ కళాశాలకు వెళ్తే అక్కడ దానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు దొరుకుతుంది జగిత్యాల డిస్ట్రిక్ట్ సంబంధించిన వాళ్ళకి. నెక్స్ట్ ఉచిత శిక్షణ ఉపాధి కల్పన అంటే ఒక న్యూస్ చూడవచ్చు. సో ఇక్కడ మనకు నిరుద్యోగ ఉచిత శిక్షణతో పాటు ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు మేడ్చల్ జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ మనకు నిర్మల పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకంలో భాగంగా డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ శిక్షణ కోసం ఎస్ఎస్సి ఆధార్ కార్డు కుల ధృవీకరణ పత్రం రెండు ఫోటోలు కలిగినటువంటి అర్హులు అభ్యర్థులు జిరాక్స్తో. సో ఇక్కడ ఉన్నటువంటి అడ్రస్ ఏదైతే మనకు మల్లాపూర్లోనే నరసింహ నగర్ కాలనీ హర్షిత్ హాస్పిటల్ పక్కన ఉన్నటువంటి కాల్ స్టాప్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలో ఈ నెల 20వ తేదీ నుంచి ఉదయం 11:30 నుంచి దీనికి అయితే మీరు హాజరు కావాలని చెప్పేసి ఇక్కడైతే పేర్కొన్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. మీరు ఈ నెంబర్ కాల్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు దీనికి అడగవచ్చు. ఒకసారి అయితే ఈ ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు దాన్ని అయితే యూజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ 6 ఏళ్లలో 14.58 లక్షల ఉద్యోగాలు అంటే ఒక న్యూస్ చూడవచ్చు. సో ఇక్కడ టీఎస్ ఐపాస్తో దాదాపుగా ₹2.07 లక్షల పెట్టుబడి తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వేలో వెల్లడి అంటే ఒక న్యూస్ అయితే చూడవచ్చు. సో టీఎస్ ఐపాస్ ద్వారా 6 ఏళ్లలో దాదాపుగా 14 లక్షల ఉద్యోగాలు లభించాయంటే ఇక్కడ ఒక న్యూస్ అయితే మనకి ఈనాడు న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. సో రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడుల అనుమతుల విధానంలో తెచ్చినటువంటి విప్లవాత్మక మార్పుల్లో యువతకు భారీగా ఉద్యోగాలు కల్పించాయని చెప్పేసి ఇక్కడ ఈ సర్వేలో అయితే వీళ్ళైతే వెల్లడించడం జరిగింది. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే మనకు టీఎస్పీఎస్సీ చైర్మన్గా సాయిల్ అంటే ఒక న్యూస్ అయితే చూడవచ్చు. సో నిన్నటితో మనకు పదవి విరమణ అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్ఛార్జ్ చైర్మన్ యొక్క పదవి విరమణ ఎవరైతే అది మనకు చైర్మన్ కృష్ణారెడ్డి యొక్క పదవి విరమణ అయితే కంప్లీట్ అయిపోయింది. సో దీనిలో భాగంగా ఇక్కడ న్యూస్ కనుక చూసినట్లయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ చైర్మన్ కృష్ణారెడ్డి గురువారం అయితే పదవి విరమణ చేశారు. కమిషన్లో ఇప్పటిదాకా విధులు నిర్వహించిన ఒక చైర్మన్ అండ్ 9 మంది సభ్యుల పదవి కాలం అయితే పూర్తయింది. కమిషన్లో సభ్యుడిగా ఉన్నటువంటి ఆచార్య సాయిలు మాత్రమే అన్ని తానైన విధులు నిర్వహించవలసినటువంటి పరిస్థితి ఇప్పుడైతే ఏర్పడింది. అయితే టీఎస్పీఎస్సీ ఖాళీ అనే శీర్షికతో నిన్న ఆంధ్రప్రభ గురువారం వార్తా కథనాన్ని ప్రచురించినటువంటి సంగతి తెలిసిందే. ఈ కథనం సీఎం కేసీఆర్ ఆరా తీసినట్లు అధికార వర్గాలు చెప్తున్నాయంటే ఒక న్యూస్ అదిరవచ్చు. సో అయితే పదవి విరమణ చేసినటువంటి కృష్ణారెడ్డి స్థానంలో సాయిలను ఇన్ఛార్జ్ చైర్మన్గా నియామకానికి సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు ఉత్తర్వులు ఇవ్వలేదు. దీన్ని బట్టి చూస్తుంటే టీఎస్పీఎస్సీ వీలైనంత త్వరలోనే సో ఈ 9 మంది సభ్యులకు నియమించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయంటూ ప్రచారం జరుగుతుందంటూ ఒక న్యూస్ అయితే మనం ఇక్కడ ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ ఇది జరుగుతూనే నెక్స్ట్ మనకు 50,000 ఉద్యోగాల నియామకాలు అంటున్నారు కదా, వాటికి సంబంధించిన ప్రక్రియ అనేది జరుగుతుంది కనుక. సో చూద్దాం మరి ఏం జరుగుతుందో. అండ్ నెక్స్ట్ ఎంసెట్ నోటిఫికేషన్ విడుదలంటే ఒక న్యూస్ చూడవచ్చు. సో ఆల్రెడీ మనం నిన్న చూసాం. సో మనకు ఎంసెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది నిన్న 18th రోజు. అండ్ బీఎస్సీ డేటా సైన్స్ విద్యార్థులకు స్కాలర్షిప్ అంటూ మరొక న్యూస్ చూడవచ్చు. అండ్ నెక్స్ట్ 22 నుంచి మనకు ఎల్పీ హిందీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటూ మనకు నిన్న టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో ఈ హిందీ ఎల్పీ వారికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే 22 నుంచి అయితే ఉంటుంది. సో ఎంపిక అయినటువంటి 369 మంది వారి యొక్క జాబితాను అయితే మనకు వెబ్సైట్లో అయితే పెట్టడం జరిగింది. ఎవరైనా ఉంటే చెక్ చేసుకోండి. 6 నుంచి 8 తరగతులకు సెలవులు ఇవ్వాలంటూ మరొక న్యూస్ ఇక్కడ మనం చూడవచ్చు. అండ్ మనకు నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే హెచ్ఐఎల్లో మేనేజ్మెంట్ డిజైన్ ట్రైనింగ్ పోస్టులకు ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనిలో మొత్తం 100 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవన్నీ మనకు మేనేజ్మెంట్ ట్రైనింగ్ టెక్నికల్కు సంబంధించి అదేవిధంగా డ్రైనేజ్ ట్రైనింగ్ 60 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ రెండు రకాల పోస్టులు అయితే దీనిలో అయితే ఉండడం జరిగింది. సో వీటికి సంబంధించి మనకు ఇంజనీరింగ్ చేసినటువంటి అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. అవి వచ్చేసి మనకు ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్స్ మెటలజీ కంప్యూటర్ సైన్స్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ దరఖాస్తుకు సంబంధించిన ఆన్లైన్ లింక్ ఇచ్చాడు. అండ్ దీనికి సంబంధించి చివరి తేదీ మనకు April 5 అయితే ఉంది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అండ్ క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులు వీటికైతే అప్లై చేసుకోండి. అండ్ విద్యా వ్యాసంగాల మతత్వీకరణ అంటూ ఒక మంచి ఆర్టికల్ అయితే మనకి ఇలా రావడం జరిగింది. సో ఇది మనకి ఏదంటే జాతీయ విద్యా విధానం 2020ని మన విద్యా సంస్థలు మరింత అంటే మన ఈ విధానం అనేటువంటిది మన విద్యా సంస్థలు మరింత దెబ్బతీసేటువంటి అవకాశం ఉందంటూ సో ప్రజాభిప్రాయం సర్వత్రా వెల్లడైందంటూ ఒక ఆర్టికల్ అయితే మనకి ఇక్కడ రావడం జరిగింది. సో దీనికి సంబంధించిన లింక్ అనేది నేను మన ఛానల్ యొక్క వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో 12-1 మధ్యలో అయితే షేర్ చేస్తాను. ఇది చాలా పెద్ద ఆర్టికల్, ఒకసారి చదవండి. మంచి ఇన్ఫర్మేషన్ అయితే దీనిలో ఉంది. నెక్స్ట్ విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు అమలుకు ఉద్యమిస్తామంటూ మనకి ఇక్కడ దివ్యాంగ హక్కుల జాతీయ వేదిక ప్రధాన కార్యదర్శి మురళీధర్ గారి ఒక పిలుపునైతే ఇవ్వడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ మనకు ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ నేను అనాకాడమీ గురించి చెప్తున్నాను. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మాత్రమే వినండి, మిగతా వాళ్ళతో స్కిప్ చేయవచ్చు.
ఫ్రెండ్స్, మనకు ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అనాకాడమీ ద్వారా ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అయితే బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ మీరు చూడవచ్చు. సో దీనిలో మీకు సాధారణ నేమ్ తోటి గ్రూప్ 2 బ్యాచ్ కోర్స్ అనేది స్టార్ట్ చేశారు అండ్ రక్షక్ అనే నేమ్ తోటి పీసీఎస్ఐ వాళ్ళకి అయితే బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి మీరు బ్యాచ్ కోర్స్ తీసుకోవాలనుకుంటే మన ఛానల్ యొక్క కోడ్ యూజ్ చేయడం వల్ల మీకు 10% ఆఫర్ వస్తుంది. SITT10 అనేటువంటి కోడ్ యూజ్ చేస్తే మీకు 10% ఆఫర్ ఉంటుంది. అదే కాకుండా దీనిలో చాలా వరకు అయితే ఫ్రీ క్లాసెస్ కూడా మీకు లభిస్తాయి. సో ఫ్రీ క్లాసెస్ కనుక మీకు కావాలనుకుంటే కింద యాప్ లింక్ ఉంటుంది. ఫస్ట్ యాప్ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో అక్కడ మీ యొక్క ఫోన్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి ద్వారా మీరైతే లాగిన్ కండి. సో దాంట్లో సెర్చ్ బార్లో ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ అని సెర్చ్ చేస్తే మీకు తెలుగు క్లాసెస్ అయితే వస్తాయి. ఆ తెలుగు క్లాసెస్లో ఏదైనా ఒక క్లాస్ పైన క్లిక్ చేస్తే మీకు అక్కడ రెఫరల్ కోడ్ అయితే అడుగుతుంది. ఆ రెఫరల్ కోడ్ దగ్గర మీరు SJT10 అనేటువంటి కోడ్ను కనుక యూజ్ చేస్తే సో మీకు క్లాసెస్ అయితే యాక్సెస్ అవుతాయి. ఒక 15 మినిట్స్ మీరు ఆ క్లాసెస్ కనుక వింటే ఫ్రీ క్లాసెస్ మీకు డైలీ అయితే మీరు వినవచ్చు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఆ విధంగా అయితే మీరు ఫ్రీ క్లాసెస్ వినవచ్చు. ఒకవేళ మీరు బ్యాచ్ కోర్స్ కనుక బై చేస్తే మీకైతే డైలీ టెస్ట్ సిరీస్ అనేది కండక్ట్ చేస్తారు. ఇందులో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మీకు మ్యారథాన్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది గ్రూప్ 2కి సంబంధించి అండ్ ఎస్ఐకి సంబంధించి. అండ్ మీకు ఫుల్లీ కంప్లీట్గా సిలబస్ అనేది చెప్తారు. అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు అనేవి ఉంటాయి అండ్ అన్లిమిటెడ్ పీడిఎఫ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. డౌట్ క్లారిఫికేషన్ కూడా ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే ఫస్ట్ ఒక 1 మంత్కి తీసుకొని ట్రై చేయండి. నచ్చితే మీరు ఫర్దర్గా అయితే మూవ్ అవ్వచ్చు. సో వీటన్నిటికి సంబంధించిన లింక్స్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి వెళ్ళైతే చూడండి. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.